हाय एव्रीवन, सो ई रोज मन तो पाटू मन स्टूडेंट उन्नारू कार्तिक कार्तिक बोब्बिली विजयनगरम नुंची वच्ची मन दग्गर डिजिटल मार्केटिंग ट्रेनिंग नेर्चुकुन्नारू। लकीली ट्रेनिंग कंप्लीट अयिंदी, एक्चुअली कंप्लीट लास्ट डे, इंका जॉब कूडा वच्चेसिंदी अनि चेप्पोच्चु। कार्तिक बैच लो ఎంతమందికి జాబ్ వచ్చింది ఇవన్నీ ఇప్పుడు కార్తిక్ మీకు చెప్తారు. మన ట్రైనింగ్ కార్తిక్ ఎలా హెల్ప్ చేసింది అది కూడా ఇప్పుడు కార్తిక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా కార్తిక్? తీసుకోండి. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈస్ కే వెంకట కార్తిక్. ఐఎమ్ ఫ్రమ్ బొబ్లీ విజయనగరం డిస్ట్రిక్ట్. మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ మై ఫాదర్ ఈజ్ ఏ స్మాల్ బిజినెస్ మ్యాన్. ఓకే. మా నాన్నగారు పాన్ షాప్ నడుపుతున్నారు, అమ్మగారేమో హౌస్ వైఫ్. మా సిస్టర్ యంగర్ సిస్టర్ ఉన్నారు, తను రీసెంట్గా మ్యారేజ్ అయింది. నేను బీటెక్ చేశా మెకానికల్, బట్ చాలామంది ఐటీ సెక్టర్ రావడం చూసి మనం కూడాను ఐటీ సెక్టర్ వైపు వెళ్ళాలి, ఏ విధంగా ఏంటి ఏటటి కోర్సెస్ ఉంటాయని చూసా. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది కోడింగ్ వాటి వైపు వెళ్ళారు, వాళ్ళకి సజెషన్ అడిగితే వాళ్ళు కోడింగ్ జస్ట్ యూట్యూబ్ లింక్స్ గట్రా షేర్ చేశారు. అవి చూడడంతో మనకి కోడింగ్ మీద అంత గ్రిప్ రాదు. ఇంకేమైనా ఉంటాయా నా కోడింగ్తో సంబంధం లేనివి ఏమైనా ఉంటాయా అని చూస్తే యూట్యూబ్లోనే మనం నాన్ కోడింగ్ క్లిక్ చేస్తే మేడం యూట్యూబ్ ఛానల్ వచ్చింది. ఆ తర్వాత మేడం గైడెన్స్ అవన్నీ చూడడం, ఆ తర్వాత మేడం చెప్పినట్టు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏ టు జెడ్ మేడం చెప్పినట్టు మనం కూడా రీసెర్చ్ చేస్తాం కదా, ఆ రీసెర్చ్లో మేడం చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కరెక్టే అని అర్థమైంది. ఆ తర్వాత ఇంకా మనం ఇంకా నాకు 1 ఇయర్ అయ్యింది బీటెక్ అయ్యి, కానీ నేను ఇంకా లేట్ చేయకూడదు, ఏదైతే అది అవుతుంది బొబ్బుల్లో ఇంకా మూవ్ ఆన్ అవ్వాలి అని అనుకొని హైదరాబాద్ వచ్చా. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటున్నాడు, వారి రూమ్లో ఉంటూ కోచింగ్ సెంటర్ల గురించి అనేసి తిరిగా. అయితే మేడం కోచింగ్ సెంటర్కి రాగానే మేడం ఏమో ల్యాప్టాప్ మస్టన్ షుడ్ అని చెప్పారు. మన దగ్గర అప్పుడు ల్యాప్టాప్ లేదు, అప్పుడొకప్పుడు మా బావగారి దగ్గర తీసుకొని తెప్పించుకున్నా. ఆ తర్వాత మన మేడం క్లాసెస్ చెప్తారు, దాంతోపాటు మనకి వర్క్ నేర్పిస్తారు. దానివల్ల మనకు ప్లస్ ఏమిటంటే సబ్జెక్ట్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కొంచెం మనకు అందరికీ సబ్జెక్ట్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జే ఎక్కువ గుర్తుంటుంది, అది కొంచెం ప్లస్ అయింది. నేను మిగతా ఫ్రెండ్స్కి అడిగా మీ కోచింగ్ సెంటర్లో ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళేమో మాకు వర్క్ ఇస్తారు కానీ డే అదే క్లాస్ ఎండ్లో ఇస్తారు, మేము చేసి తర్వాత రోజు సబ్మిట్ చేయాలి అని చెప్పారు. కానీ మనకి ఇక్కడ కోచింగ్ సెంటర్లో అయితే పిన్ టు పిన్ మన మేడం క్లాస్ చెప్తున్నప్పుడే మనకి వర్క్ చేయిస్తారు, దానివల్ల మనకి ఏ డౌట్స్ వచ్చినా వెంటనే క్లారిఫై అవుతుంది. అలాగే మా బ్యాచ్లో చాలామంది ప్లేస్ అవుట్ అయ్యారు, కొంతమంది ప్లేస్ అవుట్ అయినప్పుడు వాళ్ళకి సూపర్ సీనియర్స్ ఎవరు లేరు డిజిటల్ మార్కెట్లో. అప్పుడేమో మేడం ఏమన్నారంటే నేను మీకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇస్తాను, మీకు ఏ డౌట్స్ ఉన్నాయి ఎనీ టైం కాల్ చేయండి అని చెప్పారు. అయితే మా రూమ్మేట్లో ఇంకోడు దగ్గర 1 ఇయర్ అవుతుంది, వాడికి కోర్స్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ ప్లేస్మెంట్ అవ్వలేదు. వాళ్ళు ప్లేస్ అగ్రిమెంట్ ఇచ్చారు కానీ వాళ్ళు ప్లేస్మెంట్ అనేది ట్రైనర్ చూడట్లేదు, ఓన్లీ జస్ట్ స్టాఫ్ చూస్తున్నారు. ఆ స్టాఫ్తోనే వీడు కన్సల్టెంట్ అవుతున్నాడు తప్ప ట్రైనర్ కన్సల్టెంట్ అయితే ఆ ట్రైనర్ ఏదైనా సజెషన్స్ అయినా ఏమైనా చెప్తూ ఉంటారు. మిగతా కంపెనీస్ మిగతా కోచింగ్ సెంటర్ మీద చూస్తే మన కోచింగ్ సెంటర్లో అయితే మాత్రం డైరెక్ట్ ట్రైనరే ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. తర్వాత మనకి ఇంటర్వ్యూస్ ఏమైనా మనము కొంచెం వెనకబడి ఉన్నా మేడమే మనకి పలాన దగ్గర ఇంటర్వ్యూ ఉంది కార్తిక్ మీరు వెళ్ళాలి పలాన టైం అని మేడమే గైడెన్స్ ఇస్తూ ఉంటారు. మనం పుష్అప్ ఇవ్వడం వల్ల మనకి కొంచెం లేజినెస్ పోయి మనము ఇంటర్వ్యూస్ గట్టా వెళ్ళడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఇది నా 5th ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఇంతవరకు నేను 5 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న తర్వాత. ఇది మనం డే బై డే మనకి జరిగే ఇంటర్వ్యూస్ అవన్నీ మన క్లాస్లోని డిస్కషన్ పెడతారు మేడం, ఏమైంది ఏమిటి మీకు ఏం క్వశ్చన్స్ అడిగారని. ఆ క్వశ్చన్స్ మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా చెప్తారు కాబట్టి వాళ్ళ క్వశ్చన్స్ మనకి ఎప్పుడైనా వచ్చినప్పుడైనా మనకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మనకి
క్లాస్ అవుతుంది ప్రతిరోజు. మా ఫ్రెండ్కి నేను వేరే కోచింగ్ సెంటర్ కదా జస్ట్ క్యాజువల్గా అడిగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ ఏంటని. మనం ఎక్కువ మంది ఉంటాం కదా స్ట్రెంత్, వాళ్ళు పిన్ పాయింట్అవుట్ చేసి మనకి అడగరు. మనమే వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు, లేదంటే లేదు. కానీ మీ కోచింగ్ సెంటర్ పరిస్థితి ఏమిటి అని మాకు అడిగారు. మాకు స్ట్రెంత్ తక్కువ ఉన్న వల్ల మాకేం ప్లస్ అవుతుందంటే సబ్జెక్ట్ ఈజీగా గెయిన్ అవుతున్నాం. తర్వాత మేడం కూడాను మీరు చెప్పట్లేదు కమ్యూనికేషన్ క్లాసెస్ అని మనకు వార్నింగ్ ఇవ్వడం, మనకి కొంచెం పుషప్ ఇవ్వడం వల్ల మనం పక్కగా మీరు చెప్పాలని స్టాండ్ తీసుకున్న తర్వాత మనం చెప్పక తప్పదు. దీనివల్ల మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఆటోమేటిక్గా డెవలప్ అయ్యి అది దానికి ఉదాహరణ నేను. అసలు నేను డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ రాకముందు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, కానీ అది కాల్లో అటెండ్ అయ్యా. అది ఏమైందంటే వాళ్ళు 3 మంత్స్ తర్వాత మళ్ళీ మీరు రీఇంటర్వ్యూ పెట్టుకొని మీ కమ్యూనికేషన్ స్కిల్స్ డౌన్లో ఉన్నాయి అని చెప్పారు. 3 మంత్స్ వేస్ట్ చేయడం ఎందుకు? మనం ఎలాగో డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటున్నాం, ఆ కోచింగ్ తీసుకుంటే ఆ కంపెనీ కాబట్టి ఇంకో కంపెనీ అనుకుని వచ్చాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చాక మాకేం అర్థమైందంటే లాట్ ఆఫ్ కంపెనీస్ వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే మా మేడం మాకు దగ్గర మేము లైన్గా మాకు ఆల్మోస్ట్ కోచింగ్ నిన్నటితోనే కంప్లీట్ అయ్యింది, కానీ మాకు లైన్గా 1 వీక్ నుండి ఇంటర్వ్యూస్కి పంపిస్తూనే ఉన్నారు మేడం. అది ఒక ప్లస్ ఉంది మనకి. ఇక్కడ బోల్డ్ వేకెన్సీస్ ఉన్నాయని, డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నాయని చెప్పుకోగలం. ఇంకా ఏముంటాయంటే ఇంకా ఏ కోచింగ్ సెంటర్లో అయినా ట్రైనర్ మనకి గైడెన్స్ ఇవ్వరు. అది ఎంతవరకు ఇస్తారంటే క్లాసులు ఉన్నంతవరకే. కానీ ఇక్కడ మనకి ఏదైనా కంపెనీలో ప్రాబ్లం వచ్చినా, మనం ఏదైనా ఫ్రీలాన్సింగ్ చేసుకున్నా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మేడం మనకి బ్యాక్డ్రాప్ సపోర్ట్ ఇస్తారు. అది ఒక ప్లస్ ఉంది. చాలామందికి లేడీస్ కావని జెంట్స్ కావని ఫ్రీలాన్సింగ్ ఏ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది ఫ్రీలాన్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది. మిగతా అన్ని ప్రాజెక్ట్స్ అంటే మిగతా కోడింగ్ ప్రాజెక్ట్స్ కంటే మనం మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్లో అయితే మనకు ఒకటే మాడ్యూల్ ఉంటుంది. ఆ మాడ్యూల్లోనే డిఫరెంట్ వేరియన్సెస్ ఉంటాయి తప్ప కొత్తగా మనం క్రియేట్ చేయడానికి ఏమి ఉండదు. అదే వేరే కోడింగ్ అటువైపు అనుకోండి, కొత్తగా అన్నీ క్రియేట్ చేయాలి వాళ్ళకి ఏం కావాలి ఏంటని. ఇందులో అయితే ఆ ప్రాబ్లం ఉండదు మనకి. ఒకసారి నేర్చుకుంటే కొంచెం అప్గ్రేడ్ అయితే అవుతుంది. అది మనం కొంచెం నేర్చుకుంటే 1 or 2 times సెట్ అయిపోతాం మనం. అదొక ప్లస్ ఉంది. ఇంకేముంటుందంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్తో పాటు మేడం మాకు అసలు డిజిటల్ మార్కెటింగ్ కోచింగ్ గురించే చెప్పారా తప్ప మాకు పర్సనల్గా మాకు వేరే సెట్టర్ గురించి చెప్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే మేము కూడా అడగలేదు మేడం. మేడమే మాకు మీరు ఓన్లీ ఒక్క శాలరీతోనే ఉండాలనుకుంటే ఈ టైంలో మీకు సెట్ అవ్వదు, మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తూ జాబ్ చేస్తూ ఉంటే ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, తర్వాత స్టాక్ మార్కెట్లో చేయొచ్చు, స్టాక్ మార్కెట్ గురించి చెప్పడం, ఫ్రీలాన్సింగ్లో ఇలాగెలాగ ఉంటుంది ప్రాబ్లమ్స్ ఇలాగెలాగ అని మేడం పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా మాకు షేర్ చేయడం జరిగింది. ఇంకే కోచింగ్ సెంటర్ అయినా ఏ ట్రైనర్ అయినా మనకి ఫుల్ పేజ్డ్గా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోరు. మేడం అయితే మనకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. తర్వాత ప్రతి పిన్ టు పిన్ మనకు కూడాను మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనకు కూడాను సపోర్ట్గా ఉంటారు. నేను నాకు తెలిసినంత వరకు రేర్ పర్సన్స్లో మేడం ఒకరు. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో ఎన్నెన్నో చెప్తారు, మేము ఇది చేస్తాం అది చేస్తాం మీకు ఇలాగుంటాం అలాగుంటాం. కానీ మనకి మేడం యూట్యూబ్లోనే కాదు, మాకు స్టార్టింగ్ రోజు మేము క్లాస్కి అటెండ్ అయిన రోజు ఏం చెప్పారో ఈరోజు వరకు అదే విధంగా మనకి బ్యాక్డ్రాప్ ఇస్తూ, బ్యాక్ సపోర్ట్ చేస్తూ, యాజ్ ఏ టీచర్గా యాజ్ ఏ సిస్టర్గా కూడా చేస్తూ మనల్ని పుష్అప్ చేశారు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. అంటే చాలా బాగా చెప్పారు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్. యా ఐ రిమెంబర్. అంటే కార్తిక్ ఫస్ట్ డే మన ఆఫీస్కి వచ్చారు కదా, కొంచెం షై అంటే కొంచెం మొహమాటం పడుతూ అలా వచ్చారు. ఇప్పుడు నేను కార్తిక్కి ఒక కాన్ఫిడెంట్ పర్సన్ లాగా నేను చూస్తున్నాను, రైట్ కార్తిక్? థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. అండ్ వన్ మోర్ థింగ్, కార్తిక్ అంటే మండే నుంచి జాయిన్ అవుతున్నారు కదా, యా మండే నుంచి జాబ్లో జాయిన్ అవుతున్నారు. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. మనందరూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరి సైడ్ నుంచి నేను కార్తిక్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను కార్తిక్. కానీ వన్ థింగ్, ఆఫ్టర్ ఫ్యూ మోర్ డే ఇయర్స్ అంటే 3 or 5 years తర్వాత ఐ వాంట్ టు సీ యూ యాజ్ ఎ బిజినెస్ ఓనర్, రైట్? మీరు ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తారో చేయండి మీ ఇష్టం, కానీ ఈ 3 or 5 years డిజిటల్ మార్కెటింగ్ మీరు ఏ స్కిల్స్ నేర్చుకుంటారో అదే మీ ఓన్ బిజినెస్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలి,
రైట్ యా యా సో ఐ విష్ కార్తిక్ ఆల్ ది బెస్ట్ మీ అందరి ముందు నేను కార్తిక్కి సర్టిఫికేట్ కూడా ఇస్తాను ఎస్ కార్తిక్ ఒక్క నిమిషం థ్యాంక్ యూ సో మచ్ సో యా థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ అండ్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్